వెల్కమ్ టు స్పెషల్ టైం. మద్యపాన నిషేధం, ఇది వినగానే పానం పోయింది మందుబాబులకి. జగన్ బాబు ఇచ్చిన శాక్తి మందుబాబుల బుర్రలు గిర్రన తిరిగిపోయాయి. సంపూర్ణ నిషేధం దిశగా ఒక్కో అడుగు పడుతుంటే గుండెలు జారిపోయాయి పాపం. ఈ క్రమంలో మద్యం రేట్లు పెరిగాయి, విక్రయించే సమయాలలో మార్పులు వచ్చాయి. అయితేనే బాబులకే బాబులు కదా ఈ మందుబాబులు. ఏదైనా కొత్త చోటుకు వెళ్ళినా ఇల్లు అడ్రస్ చెప్పే వాళ్ళు ఉండరేమో, కానీ బెల్ట్ షాప్ లేదా వైన్ షాప్ అడ్రస్ చెప్పని వాళ్ళంటే ఉండరు. ఇది నిజం. ఎంతో ఆప్యాయంగా పలకరించి మరీ కుదిరితే దగ్గరుండి మరీ తీసుకెళ్తారు. అరచేయిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు, రేట్లు పెంచి త్వరగా మూసేసినంత మాత్రాన మా తాగటాన్ని ఆపలేరు అంటారు. అవును మరి, ఏపీలో కట్టడి చేస్తే ఏం, తెలంగాణ ఉంది కదా అంటున్నారు బాబులు. సరిహద్దుల్లో సప్పుడు చేయకుండా తీసుకెళ్తున్నారు. అదేంటి, చెక్పోస్టులు ఉంటాయి కదా అనేగా మీ అనుమానం. అక్కడే వాళ్ళు మనని మ్యాన్షన్ హౌస్ బ్రెయిన్తో, కింగ్ ఫిషర్ తెరివి థియేటర్లతో మనల్ని బోల్తా కొట్టిస్తున్నారు. వాళ్ళు తీసుకెళ్లేది అక్షరాల లక్షల విలువైన ప్రభుత్వ వాహనం, అదేనండి ఆర్టీసీ బస్సు. ఏంటి షాకయ్యారా? అయితే వాచ్ ది స్టోరీ. మద్యపానం నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వైన్ షాపులను భారీగా తగ్గించడం, దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుండడం, మద్యం రేట్లను భారీగా పెంచడంతో ఏపీలోని మందుబాబులకు కష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలో ఏపీ శివార్లోని తెలంగాణ పట్టణాల నుంచి కొందరు వ్యాపారులు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి ఏపీలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇక్కడి నుండి మందు తీసుకెళ్తున్నారు. ఎలాగోలా చెక్పోస్ట్ కళ్ళుగప్పి లిక్కర్ను పట్టుకెళ్తున్నారు. అయితే తాజాగా ఓ ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ తెలంగాణలోని వైన్ షాప్ ముందు బస్సు ఆపి మద్యం కొనుగోలు చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అమలాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు AP05Z5063 ఓ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఏపీకి బయలుదేరింది. 10 గంటల సమయంలో కోదాడ హైవేపై బస్సును ఆపాడు డ్రైవర్. టీ కోసం ఆపాడేమో అని ప్రయాణికులు అనుకున్నారు. కానీ పక్కన వైన్ షాప్ తప్ప ఏమీ లేదు. దాంతో బస్సులో సాంకేతిక లోపం తలెత్తిందేమో అనుకున్నారంతా. ఏం జరిగిందని మాట్లాడుకుంటుండగా ఓ కుర్రాడు డ్రైవర్ వద్ద డబ్బు తీసుకొని వైన్ షాప్కి వెళ్ళాడు. ఓ ఫుల్ బాటిల్ కొనుగోలు చేసి డ్రైవర్కు ఇచ్చాడు. బస్సు డ్రైవర్ ఆ మద్యం సీసాను వెనక సీట్లో దాచేశాడు. అనంతరం బస్సును స్టార్ట్ చేసి ముందుకెళ్ళాడు. ఈ తతంగానే స్థానికులు ఫోన్లు వీడియో తీసినా సదరు బస్సు డ్రైవర్ మాత్రం ఏమాత్రం భయపడలేదు. ఇక బస్సు డ్రైవర్ తీరుపై ప్రయాణికులు, స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పించారు. పబ్లిక్ బస్సులో మద్యం అక్రమ రవాణా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక ఆర్టీసీ బస్సును వైన్ షాప్ వద్ద ఆపి మద్యం కొనుగోలు చేసిన అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, తెలంగాణలో మద్యం కొని అక్రమంగా ఏపీకి తీసుకెళ్లినందుకు బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులకు డిమాండ్ చేశారు. ఇక అటు ఆర్టీసీ పరంగానూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్టేట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు.